సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. కోదండరాం కొత్త పార్టీ ప్రకటనతో కేసీఆర్ ఖుషీ ఖుషీ. అమెరికా భయంతో వణికిన మార్కెట్లు. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్ ఛేదించిన అగ్నివన్ మిసైల్. కుల వృత్తులకు పూర్వ వైభవం తెస్తానన్న మంత్రి జోగురామన్న. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద 2002 జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహమ్మద్ షేఫిక్ ముజఫర్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళితే, కోదండరాం కొత్త పార్టీ ప్రకటనతో ఇప్పుడు తెలంగాణ సీఎం ఖుషీ ఖుషీ అవుతున్నారు. అదేంటి, పోటీగా ఓ పార్టీ వస్తుంటే కేసీఆర్ ఎందుకు ఖుషీ అవుతారు అన్న సందేహం రాకమానదు. కానీ కాస్త లోతుగా అర్థం చేసుకుంటే కేసీఆర్ సంతోషం ఎందుకో తెలిసిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో గట్టి ప్రతిపక్షం కరువైంది. కాస్తో కూస్తో బలంగా ఉంది ఒక కాంగ్రెస్ మాత్రమే. ఆ కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్ళు కోదండరాం తమతో చేతులు కలుపుతాడని ఆశించారు, కాంగ్రెస్లో చేరుతాడని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కోదండరాం సొంతగా పార్టీ పెడుతున్నారు, అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోవడం ఖాయం. ఇప్పటికే తెలంగాణలో లెక్కకు మించి విపక్షాలు ఉన్నాయి, అందులోనూ ఏది మరొకరితో చేతులు కలపడం లేదు. అందువల్ల వచ్చే ఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఇక బాగా చీలిపోతుంది. అందువల్ల కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. అది కేసీఆర్ ఆనందానికి అసలు కారణం. అమెరికాలో సూచీల పతనంతో భారత స్టాక్ మార్కెట్లు గజగజలాడాయి. ఒకనొక దశలో మార్కెట్ల ఆర్థిక సంక్షోభాన్ని తలపించేలా సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్పకూలింది. కానీ తర్వాత కోలుకొని 561 పాయింట్ల నష్టంతో 34,000 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 168 పాయింట్లు నష్టపోయి 10,000 వద్ద ముగిసింది. నిర్మల్ పట్టణంలోని పలు వార్డులను మున్సిపల్ కమిషనర్తో కలిసి జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి మంగళవారం సందర్శించారు. పట్టణంలోని చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదని అధికారులతో సహకరించాలని కోరారు. నిర్మల్ పట్టణానికి క్లీన్గా ఉంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్నివన్ బాలిస్టిక్ క్షిపణిని భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిషా తీరంలోని బాలాసోర్లో ఉన్న అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ మిసైల్ సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదించగలదు. అగ్నివన్లో ఇది 18వ వెర్షన్ కావడం విశేషం. ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపుర వెంకటరత్నం అన్నారు. గద్వాల్ బాలభవన్లో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ సైని అధ్యక్షతన వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు చట్టంపై 90% మంది మహిళలకు సరైన అవగాహన లేదని, ప్రతి గ్రామంలో మహిళలతో మమేకమై అంగన్వాడీ ఉపాధ్యాయుల వారికి అవగాహన పెంచేలా కృషి చేయాలని సూచించారు. మహిళా సాధికారత సాధించినప్పుడే నిజమైన స్వాతంత్రం లభించినట్లు ఆమె తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద 2002 జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహమ్మద్ షఫీక్ ముజఫర్ ఎట్టకేలకు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడి అదుపులోకి తీసుకున్న సిఐడి సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీక్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించడంతో చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వవైభవం కల్పించనున్నట్లు బీసీ సంక్షేమం అటవీ శాఖల మంత్రి జోగురామన్న వెల్లడించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆధునిక శిక్షణ పొందిన నాయీ బ్రాహ్మణులకు చెందిన 130 మంది యువతి యువకులకు కిట్స్ ధృవపత్రాలను మంత్రి జోగురామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భంలో కుల చేతివృత్తుదారుల సమస్యలను ప్రస్తావించారని, అందులో భాగంగా స్వరాష్ట్రంలో వారి కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ వివరాల అప్డేట్స్ పైన 18% జీఎస్టీ వర్తిస్తారనే ప్రచారం ఆందోళన రేకెత్తిస్తుంది. ఆధార్ అప్డేట్స్కు 18% జీఎస్టీ విధించాలన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తుంది. ప్రస్తుతం దరఖాస్తుదారు డెమోగ్రాఫిక్ అప్డేట్కు యూఐడిఏఐ 25 రూపాయలు వసూలు చేస్తుండగా అంతే మొత్తాన్ని బయోమెట్రిక్ అప్డేట్స్ కూడా ఛార్జ్ చేస్తుంది. అయితే వీటికి అదనంగా 18% జీఎస్టీ అమల్లోకి రావడంతో అదనంగా 4.5% చెల్లించాల్సింది పరిస్థితి. తాజా ఛార్జీల కంటే అధికంగా ఆధార్ సెంటర్లు వసూలు చేస్తే 1947 టోల్ ఫ్రీ సెంటర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని యుఐడిఏ పేర్కొంది.
శివదీక్షలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుంచి శివస్వాములు పెద్ద ఎత్తున పాదయాత్ర ద్వారా శ్రీశైలంకు బయలుదేరుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో శివస్వాములు గత 2-3 రోజుల నుంచి నారాయణపేట మీదుగా కాలినడకన శ్రీశైలానికి చేరుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 13 జరిగే శివరాత్రి నాటి శివస్వాములు శ్రీశైలానికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.